చూసారుగా కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇవి ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను అది నాకు పెద్ద ఇబ్బంది అని అంటున్నారు చిరంజీవి ఒక రకంగా ఇవి సెన్సేషనల్ కామెంట్సే దాసరి నారాయణరావు బతికున్నంత వరకు ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరించారు చిన్న పెద్ద తగు వేదన సరే దాసరి జోక్యంతోనే సర్దు అనిగేది ఆయన మరణం తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఉండాలన్న మాట ప్రతి సందర్భంలోనూ ఉత్పన్నమవుతూనే ఉంది కొందరు చిరంజీవి ముందుకు రావాలని బాహాటంగానే చెప్పారు అలాంటి వాళ్ళందరి ఆసరపోయి ఇప్పుడు నీళ్లు పోసారు చిరంజీవి పెద్దరికం వద్దంటూ క్లారిటీ ఇచ్చారు చిన్న వినపమండి ఇప్పటి వరకు మనకు ఒక పెద్ద అనేది ఉన్నారు ఇరవై నాలుగు నెలలకి ఏ ఇండస్ట్రీలో ఉన్నా కానీ నేనున్నానని ఒక ధైర్యం లేరు ఇప్పుడు ఆ బాధ్యత ఇప్పుడు మన చిరంజీవి గారు తీసుకోవాలి తీసుకుని నేనున్నాను అని ఒక ధైర్యం కల్పిస్తే ఇక ఏ విషయం ఉన్నా కానీ మాకు భరోసాగా చిరంజీవి గారు ఉన్నారని అంటాక ఒక ప్రయత్నం కావాలి అది కూడా వారు చెప్తారు వారి నోడ ద్వారా చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక పెద్ద దిక్కు ఒక పెద్ద దిక్కు ఉంటే మాకు ఒక ఇది భరోసా ఉంటుంది ఆ భరోసాని మీరు తీరవాలి తీరుస్తారని ఆశిస్తూ చిన్న రిక్వెస్ట్ గా మాట్లాడుచు చాలా చిరపరిచితుడివి ఇవి ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళమే ఏ ఇక్కడ పెద్దరికం అన్నది ఒక హోదాగానో ఇంకోటి కానో వాళ్ళు అనిపించుకోవడం అనేది నాకు సస్యైబిరా ఇష్టం లేదు నేను పెద్దగా ఉండను కానీ బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటాను అవసరం వచ్చినప్పుడు ఎస్ నేనున్నానంటూ ముందుకు వస్తాను కానీ అనవసరంగా మాత్రం ప్రతిదానికి తగుదున మాట మాత్రం ముందుకు వచ్చే ప్రసక్తే లేదు ఉండను ఆ పదవిగా ఆ అనుకోనివండి అయితే ఆ బా నాకు వద్దు సాధ్యత తీసుకుంటాను అవసరం వచ్చినప్పుడు ఎనీ టైం అవసరంలో క్రైసిస్లో ఈ టైంలో నేను భుజం కాయాలనుకున్నప్పుడు ఆల్వేస్ నా హార్ట్ షోల్డర్ ఈ పరిశ్రమలో మీతో పాటు పెరిగినటువంటి నేను ఖచ్చితంగా నా బాధ్యతగా ఉంటాను మీకు అందుబాటులో ఉంటాను కానీ ఇద్దరెవరో కోట్టుకుని ఉంటే వచ్చి తీర్చుకుంటే అలాంటి తగు నేను నాకు నాకొద్దు అవసరం అవసరం మేరకు అంటే అది ఆరోగ్య సమస్య కానివ్వండి లేకపోతే ఉపాధి సమస్య కానివ్వండి ఇంకో సమస్య కానివ్వండి డెఫినెట్గా నేను ఉంటాను తప్ప ఇది కాంప్రహెన్సివ్గా సమగ్రంగా పరిశ్రమను దృష్టిలో పెట్టుకుని అంతేగానీ రెండు యూనియన్లు దృష్టిలో పెట్టుకున్నాం ఇద్దరు వ్యక్తులు దృష్టిలో పెట్టడం మాత్రం నన్ను పెద్దగా పంచాయతీ చేయటం నేను చెయ్యను ఆ రక పెద్దగా నాకు వద్దు నువ్వు అడిగిన దాంట్లోనే చిన్న సవరింపు ఓకేనా ఎప్పుడు ఉంటాను కానీ మా ఇండస్ట్రీ పెద్ద అని అనిపించుకోవడం నాకు పెద్ద ఇబ్బంది అనిపించుకోవడం నాకు వద్దు అయితే చిరంజీవి చేసిన ఈ కామెంట్స్పై మరి ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది ఇప్పుడు దీని గురించి ఇక చర్చ మొదలైపోయింది ఇక ఇప్పటికే బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు చిరు వ్యాఖ్యల్ని ఆయన సమర్థించారు సూపర్ అన్న సింబల్తో చిరు కామెంట్స్ని ఆయన పోస్ట్ చేశారు బండ్ల గణేష్ చిరు మాటల్ని సమర్థించారు ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను కావాలంటే బిడ్డగా ఉంటాను సాయం చేస్తానన్న చిరంజీవి మాటల్ని సమర్థిస్తూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు సూపర్ అంటూ సింబల్ ఇచ్చారు ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను కావాలంటే బిడ్డగా ఉంటాను అందరికి సాయం చేస్తాను కానీ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే జోక్యం చేసుకోనంటూ మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు కొద్దిసేపటి క్రితం ఇక ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే చర్చ మొదలవుతుంది ఇండస్ట్రీలో అసలు ఎందుకు ఇలా చిరంజీవి అన్నారు దీనికి గల కారణాలు ఏంటి మామూలుగానే అన్నారా లేకపోతే ఈ మధ్యన జరుగుతున్న ఇండస్ట్రీ పరిణామాల వల్ల ఒక నిరాసక్తలో ఒక విరక్తిలో చిరంజీవి మాట అన్నారా అనే చర్చ మొదలైంది అయితే దీనికి సంబంధించి అదే ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎవరైనా స్పందిస్తారా స్పందిస్తే ఎలా ఉంటుందా అన్నట్లుగా అనుకుంటున్నాం ఇంతలోనే ఫస్ట్ కామెంట్ ఫస్ట్ రియాక్షన్ వచ్చేసింది బండ్ల గణేష్ ట్వీట్ చేశారు ఆ ట్వీట్ కూడా మనం చూస్తున్నాం ఇండస్ట్రీకి సమస్య ఉన్నా కార్మికులకు ఏ సమస్య ఉన్నా ఎప్పుడు ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాను కానీ ఇద్దరు కొట్టుకొని పంచాయతీ చేయమంటే చెయ్యను అన్న చిరంజీవి వ్యాఖ్యల్ని అక్కడ ఉద్దేశిస్తూ సూపర్ సూపర్ సార్ అంటూ ఆ సింబల్తో ఉన్న ట్వీట్ మనం చూస్తున్నాం ఇండస్ట్రీ పెద్దగా ఆ పదవి నాకొద్దు ఇండస్ట్రీ పెద్ద అంటే నాకు చాలా పెద్ద ఇబ్బంది అంటూ చిరంజీవి కామెంట్స్ చేశారు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి రా చాలా రకాలుగా వార్తల్లో ఉంటూ వస్తుంది ప్రధానంగా మా ఎలక్షన్స్ అప్పుడైతే ఒక సాధారణ ఒక సార్వత్రిక ఎన్నికలు తలపించింది అప్పుడు ఆ వివాదం కావచ్చు లేకపోతే ఎన్నికలు కావచ్చు అప్పుడు ఇండస్ట్రీలో మనం చీలికలు చూసాం మాటలు చూసాం అసలు అక్కడి దాకా ఎందుకు ఎమోషనల్ అవ్వడం కూడా చూసాం రెండు సినిమా టికెట్ల వ్యవహారం నడుస్తూనే ఉంది కొద్ది రోజుల నుంచి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు రియాక్ట్ అవుతూనే ఉన్నారు అక్కడ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు కొంతమంది మాట్లాడడం లేదు సో ఈ నేపథ్యంలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేస్తారు చర్చ మొదలైంది మనల గణేష్ ఆ వ్యాఖ్యల్ని సమర్థించారు